ఊర్లో సమస్యలు ఉంటా సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు చూసుకోవచ్చు ఈ సమస్య దేవరకొండ నియోజకవర్గం మొత్తం కాబట్టి పార్టీలు గీటిలు అతిదంగా పక్కన పెట్టి దయచేసి ఒక్కసారి మన దేశాన్ని పాలిస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ మన భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు అంటే ఆశామాష కాదు ఏదైతే ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశం అంటే భారతదేశం ఐదో స్థానం తీసుకొచ్చారు మోడీ మీకు తెలుసో తెలియదు మన పిల్లలను అడగండి చదువుకున్నాళ్ళు చెప్తారు మన దేశం ఎంత గర్వంగా చెప్తుంటారో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఎంత స్వచ్ఛతంగా తిరుగు స్వతంత్రంగా తిరుగుతున్నారంటే ఒక్క ప్రాబ్లం లేకుండా ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు అక్కడ అంటే కేవలం నరేంద్ర మోడీ వల్లనే మీరు చూసారు కాంగ్రెస్ పాలనప్పుడు ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు అయినా ఎన్ని అయినా హైదరాబాద్ లో ఎంతో మంది చనిపోయారు అదంతా మత ద్వేషాలు ఉపయోగించి వాళ్ళంతా గొడవలు పెడతారు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే కేవలం మన భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీ అందరికి కూడా తెలుసు మరి అంత చేస్తున్న మన నరేంద్ర మోడీ పార్టీ మనకు ఎంతో ఇస్తుంది మన తమ్ముడు మన సోదరుడు చెప్పినట్టు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నిధులు కూడా మీకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులే ఇక్కడ వేసిన సిసి రోడ్డు ఇక్కడ ఉన్న లైటు మనకు వచ్చే రేషను మనకి బాత్రూంలు మనకు వచ్చే పింఛన్ కూడా లాస్ట్ కి అన్ని నరేంద్ర మోడీ గారు వేస్తున్నారు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కేసీఆర్ ఇస్తున్నాడు కేసీఆర్ ఇస్తున్నాడు కేసీఆర్ ఏం లేదు కేసీఆర్ చేయించి ఇవ్వట్లే కేంద్రం కేసీఆర్ కి ఇస్తే కేసీఆర్ మీ అందరికి పంచుతున్నాడు అది కూడా అంత పంచట్లే సగం తీసేసుకుంటున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు మీరు దయచేసి ఆలోచించండి మనం ఎంతో కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ మరి ఇంతమంది బలిదానం చేసుకోరు మరి పిల్లలకు ఒక్కరికైనా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా వాళ్ళు పాపం అందరు చూస్తే మన హైదరాబాద్ వాళ్ళు అక్కడెక్కడో వెళ్ళి వలసకి వెళ్ళి మన దేవరకొండ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి చిన్న వలసకు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు మనం అదేంటో మనం దేవరకొండని డెవలప్ చేసుకుంటే దేవరకొండని మనం జిల్లా చేసుకుంటే ఎన్నో ఉపాధి ఇక్కడ కల్పిస్తాయి పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి కలెక్టర్ ఆఫీస్ వస్తాయి మనం వ్యాపారాలు పెట్టుకోవచ్చు మన పిల్లలు కలిగే ఉద్యోగాలు కూడా ఇక్కడే వచ్చేస్తాయి మరి ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించట్లేదు మీరు మీకు వచ్చే నాయకులను అడగండి బాబు వాకి ఎందుకు చేయలే మేము ఎన్నిసార్లు గెలిపించాము నీకు మూడు సార్లు అంటే ఒక వ్యక్తికి మూడు సార్లు ఇచ్చారంటే మనం ఒక్కసారి ఆలోచించాలి ఎంత దుర్మార్గం మనది ఒక వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి బాగా చేశాడా ఇంకోసారి ఇవ్వాలి ఇంకా బాగా చేశాడా ఇవ్వండి కానీ